విశాఖ డైరీ రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. నర్సీపట్నంలో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాడి రైతులు ఆర్థికంగా అభ్యున్నతికి విశాఖ డైరీని అప్పటి పెద్దలు స్థాపించారని, అయితే ఇప్పుడది పూర్తిగా వాణిజ్య రంగం వైపు మళ్లిపోయి రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టిందని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విశాఖ డైరీపై సమగ్ర విచారణ చేపట్టాలని అయ్యన్న కోరారు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో పార్ట్ ఇవన్నీ కూడా విశాఖ డైరీ కవర్ చేస్తున్న ప్రాంతాలు. విశాఖ డైరీ స్థాపించిన దగ్గర నుంచి కూడా రైతులు పాలు సేకరణ చేసి డైరీకి పంపించి దాని ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో కొంతమంది పెద్దలు డైరీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ డైరీ రాను కమర్షియల్ అయిపోయింది, అవినీతి పాలైపోయింది. ఈవేళ విశాఖ డైరీలో కొన్ని లక్షల మంది రైతులు పాలు పోస్తున్నారు. వాళ్ళ సంక్షేమం చూడకుండా వాళ్ళ సొంత సంక్షేమం కోసం ఇవాళ విశాఖ డైరీని రన్ చేస్తున్నారు. ఇవాళ చూశారు, ఇవాళ నేను విశాఖపట్నంలో ధర్నా జరిగింది, రైతుల ధర్నా. ఎక్కడ జరిగింది? ఇది విశాఖ డైరీ ముందు. ఎందుకు చేస్తున్నారు ధర్నా? సడన్ గా విశాఖ డైరీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆవు పాలు మీద సడన్ గా లీటర్కి 3 రూపాయలు తగ్గించారు రేటు. సుమారు నాకు తెలిసి ఆవు పాలు పోసేవాళ్ళు 3 లక్షల మంది ఉంటారు. మరి 3 లక్షల మంది ఎంత నష్టపోతారండి? రోజుకి లీటర్కి 3 రూపాయలు తగ్గించేస్తే 8 లక్షల రూపాయలు రైతులకు నష్టం వస్తుంది. ఈ అన్యాయాన్ని ఖండించవలసిన అవసరం ఉంది. రైతులు చేస్తున్న ఉద్యమానికి నాయకుల తాలూకు సహకారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత అవినీతి జరుగుతుందండి? మళ్ళీ నినకాక మొన్న 3 డేస్ 4 డేస్ అయింది, విశాఖపట్నంలో ఒక జనసేన నాయకులు ఉన్నారు, టీవీఎంసీ కార్పొరేటర్. అతని పేరేంటంటే పీతల మూర్తి యాదవ్. అతను ఒకటి మాట్లాడాడండి, మిగతా ఎవరు మాట్లాడలేదండి. ఏం మాట్లాడాడండి? విశాఖపట్నంలో 7 ఎకరాల 95 సెంట్లు భూమిని విశాఖ డైరీ వాళ్ళు ఆక్రమించారు. కొన్ని కోట్ల రూపాయలు విలువది, కోట్లాది రూపాయలు వేని భూమిది. ఆ భూమి తాలూకు వివరాలు అన్నీ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు యాజ్ ఏ కలెక్టర్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. మీరు ఎంక్వైరీ చేయండి. గౌరవనీయులు మూర్తి యాదవ్ గారు చెప్పింది వాస్తవం అయితే గవర్నమెంట్కి రిపోర్ట్ రాసి ఆ విశాఖ డైరీ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. అంచేత రైతులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది పురాతనమైన డైరీ, మంచి డైరీ. ఆ డైరీని స్వార్థ పనులు కొంతమంది పాడు చేస్తున్నారు. మీ డైరీని మీరే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత రైతులందరూ కూడా తిరుగుబాటు చేయండి. లోకల్గా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా రైతులకు అండగా నిలబడండి. రైతులు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి ఆల్ పార్టీస్, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీ నాయకులు కూడా రైతుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈ దుర్మార్గాన్ని అరికట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా రైతాంగాన్ని పాల రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.